हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन की अर्रे अने कंपनी निंदी सोशल मीडिया स्पेशलिस्ट अने उद्योग विडुदल कावडं जरिगिंदी सो मंच सैलरी तो वीलु उद्योग विडुदल चेशारु पर् मंत 34,000 अबव सैलरी उंटुंदन्नमाट सो इवन्नी कूडा पार्ट टाइम गा चेसुकुने उद्योगालंडि सो चाला बागुंटुंदि वर्क अनेदि मीरु एक्कडिकि वेल्लाल्सिन अवसरं लेदु मी इंटि नुंडि अयिते मीरु वर्क चेसुकोवच्चु अदि कूडा पार्ट टाइम रोजु ओक 4 लेदा 5 गंटल वर्क उंटुंदंते सो एवरु मिस् चेसुकोवद्दंडि ई वीडियोलो मीकु क्लियर गा एक्स्प्लेन चेस्तानु सो वीडियो चूसिन तर्वात खच्चितंगा अप्लिकेशन पेट्टुकोंडि एटुवंटि फीजु लेदु एटुवंटि एक्स्पेंस कूडा एमी अवसरं लेदन्नमाट ओके फ्रेंड्स मन की जॉब्स वच्चे सरिकि अर्रे अने कंपनी नुंचि रावडं जरिगिंदि सोशल मीडिया स्पेशलिस्ट अनि मनकि इक्कड ई उद्योगाल्नि विडुदल चेशारंडि सो इक्कड वीळ्ळु क्लियर गा चेप्तुन्नारु दिस इज ए पार्ट टाइम आपर्चुनिटी ओके सो पार्ट टाइम गा ई उद्योगालैते मनकि इस्तुन्नारन्नमाट मनं फुल टाइम वेच्चिंचाल्सिन अवसरं लेदंडि सो अयिते ई सोशल मीडिया स्पेशलिस्ट गा मनं एं वर्क चेयालि पेर्लोने तेलिसिपोतुंदि सो सोशल मीडिया अंटे मनकु यूट्यूब वस्तुंदि इंस्टाग्राम वस्तुंदि फेस्बुक वाट्सप सो इला सोशल मीडिया स्पेशलिस्ट अंटे మనము ఆ యొక్క కంపెనీ యొక్క క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉండాలండి సో ఇప్పుడు ఫేస్బుక్ లో మనకి యాడ్ వస్తుంది కదా సో యాడ్ అనేది ఒక కంపెనీ రన్ చేస్తుందన్నమాట అలా ఆ రన్ ఆ యాడ్ ని రన్ చేసే వర్క్ అనేది మనం చేయవలసి ఉంటుందన్నమాట ఇది చూడండి ఓన్ ద సోషల్ మీడియా స్ట్రాటజీ ఫర్ అసైన్డ్ క్యాంపెయిన్స్ అలాగే డిటర్మైన్ అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ అప్రాప్రియేట్ ఆడియన్సెస్ సో ఫ్రెండ్స్ మీకు ఒక ట్రిక్ తెలుసా ఈ ప్రైవేట్ జాబ్స్ అనేవి మనకు క్వాలిఫికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు సో స్కిల్స్ అనేవి చూస్తాయన్నమాట మీ దగ్గర స్కిల్ ఉంటే కంపెనీస్ అంటే లైక్ అమెజాన్ గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు ప్లేస్ అవ్వచ్చండి లక్షల జీతాలతో సో మీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి సో అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో డేటా సైన్స్ కోర్స్ అని చెప్పేసి ఒడిన్ స్కూల్ వాళ్ళు అయితే మనకి ఇది కండక్ట్ చేస్తున్నారండి సో ఈ కోర్సుకు చాలా డిమాండ్ అయితే ఉంది మీరు ఈ కోర్స్ కానీ నేర్చుకుంటే అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట సో ఈ కోర్స్ అనేది మీకు 6 నెలల పాటు ఉంటుందండి సో మనకు 6 నెలల పాటు ఇంట్లో ఉండి ట్రైనింగ్ తీసుకోవచ్చు సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది ఇది పూర్తి చేసిన వాళ్ళకు ఇక్కడ చూడండి ఒక్కసారి మీకు చూపిస్తాను సో మన గూగుల్ టెక్ మహీంద్ర థెర్మోఫిషర్ సో అలాగే ఆల్టైర్ ఇన్ఫోసిస్ ప్రోలిఫిక్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయితే ప్లేస్ అవ్వచ్చు మంచి మంచి సాలరీస్తో అన్నమాట సో మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు తప్పకుండా ఈ కోర్స్ చేయండి ఎందుకంటే మన దగ్గర స్కిల్ ఉంటేనే కదా ఏదైనా కంపెనీ తీసుకునేది ఇది ఆలోచించండి మీరు సో మనకి ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు 485 డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయి మీడియం ప్యాకేజ్ 7 లాక్స్ పర్ యానము హైయెస్ట్ ప్యాకేజ్ 26 లాక్స్ పర్ యానం అండి సో మనకు డేటా అనలిస్ట్ డేటా ఇంజనీర్ డేటా సైంటిస్ట్ ఎంఎల్ ఇంజనీర్ ఇలా మనకు రోల్స్ అయితే ఉంటాయన్నమాట సో మీకు ఈ కోర్స్ అనేది 28 అక్టోబర్ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇంకా చాలా తక్కువ సమయం అయితే ఉంది మీకు కింద లింక్స్ ఇచ్చాను అలాగే పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో మీకు 99,000 ప్లస్ జిఎస్టీ అయితే ఫీజు ఉంది కానీ ఈ ఫీజు అనేది మీకు ఇంతే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదన్నమాట మీకు ఒక స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అందులో మీరు మంచి మార్క్స్ సంపాదించుకుంటే మీకు 30,000 వరకు కూడా స్కాలర్షిప్ వచ్చేస్తుంది అన్నమాట ఇంకా మీకు కేవలం 69,000 ప్లస్ జిఎస్టీ సో ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి బంపర్ అవకాశం ఎవరైనా చూస్తున్న వాళ్ళకు సో మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే మీకు కింద లింక్స్ ఉంటాయి అలాగే పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఉంది అందులో క్లిక్ చేసి మీరు జాయిన్ అవుతే మీకు ఎర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పేసి 10,000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారనమాట మొదటి 100 మందికి సో లేట్ చేయొద్దండి సో మనకు ఇంకా కేవలం 59,000 ప్లస్ జిఎస్టీకి కోర్స్ మొత్తం మీకు వచ్చేస్తుంది ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు 5,506 రూపాయలు చొప్పున 3 నెలలు 6 నెలలు 9 నెలలు ఈ విధంగా ఈఎంఐ ఆప్షన్స్లో కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఒక విషయం ఏంటి అంటే మీరు ఈ కోర్సులో జాయిన్ తర్వాత మీకు నచ్చక సో వెనక్కి వచ్చేద్దాం అనుకున్నప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు కట్టిన ప్రతి రూపాయితో సహా మీకు వెనక్కి ఇచ్చేస్తారనమాట సో ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు సో లింక్స్ ఉన్నాయి వెంటనే అయితే రిజిస్ట్రేషన్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది ఆడియన్స్ ఎక్కువ మంది ఎక్కడున్నారు ఎవరు చూస్తారని చెప్పేసి దాన్ని బట్టి ఆ ఆడియన్స్ అనే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో ఉన్నారంటే యూట్యూబ్లో ఎక్కువగా ఉన్నారా లేకపోతే ఫేస్బుక్లో ఉన్నారా ఇలా మనము రీసెర్చ్ చేయాలి సో ఎక్కడున్నారో ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయగలగాలి సో అలాగే మనము ఒకసారి చూడండి రిఫైన్ ఏ కస్టమ్ వాయిస్ టోను స్టైల్ ఆఫ్ ఇండిపెండెంట్ బ్రాండ్ మెసేజెస్ సో వాళ్ళ బ్రాండ్ని మనం ప్రమోట్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సోషల్ ప్రెజెన్స్ ఈచ్ క్యాంపెయిన్ని సో ఎన్ని రోజులకి సో క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే అమౌంట్ అయితే మనం కట్టవలసి ఉంటుందన్నమాట సో 1 వీక్కి ఇంత ఒక డేకి ఇంత సో ఇలా ఉంటుందన్నమాట ఆ క్యాంపెయిన్స్ అనేవి మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి అలాగే ఏ ఆడియన్స్కి మనము రీచ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మనం క్లారిటీ ఉండాలి ఎక్కడ మనము ఈ యాడ్ని రన్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం క్లారిటీ కలిగి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో మీకు మంచిగా ఈ యొక్క వర్డ్ప్రెస్లో ఇలా మంచి నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే కంటెంట్ రాయడం బ్లాగింగ్ పైన కొంచెం నాలెడ్జ్ ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారండి
అంటే సో మనకి ఇక్కడ ఎనీ డిగ్రీ అన్నమాట, ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు మంచిగా సోషల్ మీడియా సంబంధించి నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉంటే చాలు, ఈ జాబ్ అయితే మీకు చాలా బాగా సూట్ అవుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమి అడగలేదు అనమాట. వీళ్ళు ఏమడిగారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలి, అంటే రైటింగ్ అంటే రాయడం అంటే ఇంగ్లీష్లో మంచిగా, సో మీకు అంటే గ్రామర్తో సహా ఒక మనం తెలుగులో ఎలా రాస్తామో అలా ఇంగ్లీష్లో రాయగలగాలి. కొలాబరేటింగ్, కన్సల్టింగ్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా మనకు మంచిగా వచ్చి ఉండాలి. ఇక అలాగే మనకు సోషల్ మీడియా ఏదైతే వెబ్ యాప్స్ ఇంక్లూడింగ్ సోషల్ మీడియా అనలిటికల్ టూల్స్ వీటి పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. వర్డ్ప్రెస్, హెచ్టిఎంఎల్ అండ్ గ్రాఫిక్ డిజైన్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో ఇక ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పైన కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో ఎవరికైతే ఈ యొక్క స్కిల్స్లో అంటే మంచి ప్రావీణ్యం ఉంటుందో ఈ సపరేట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క విభాగాలలో, సో తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. శాలరీ కూడా మంచిగా ప్రొవైడ్ చేసిన 34,000 పర్ మంత్ అని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేయగా, సో మీరు ఇక్కడ ఈ ఉద్యోగాలకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, మీరు రెజ్యూమ్ని అటాచ్ చేసి కవర్ లెటర్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఇక్కడ నుంచి అయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. సో ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. సో నేను చెప్పిన ఈ విభాగాల్లో మీకు మంచి స్కిల్స్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ అంటే నార్మల్ డిగ్రీ వాళ్ళకు, సో టెన్త్ చదివిన వాళ్ళకు, ఇంటర్ చదివిన వాళ్ళకు, బీఈ బీటెక్ ఇలా ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబ్స్ అనేవి చాలా విడుదలవుతూ ఉంటాయి. సో అవి విడుదలైన వెంటనే మీకు వెంటనే తెలపడం జరుగుతుంది. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే మీరు ఏవి మిస్ కాకుండా పొందుతారనమాట. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.